మరి ఇంత మంచి వాయిస్ పెట్టుకుని ఇంత మంచి టాలెంట్ పెట్టుకుని సింగింగ్ కూడా బాగా చేస్తున్నారు, మరి ఈ సూసైడ్ థాట్స్ అనేది ఎందుకు వచ్చింది? ఒక్కోసారి మన మైండ్ ఎలా అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేసేస్తాయి అన్నమాట మన మైండ్ని. నాకు అలా సిచ్యువేషన్స్ రావడం వల్ల అంటే మనకి మన బాధ చెప్పుకోవడానికి ఎవరైనా ఉంటే కొంచెం రిలీఫ్నెస్ ఉంటుంది. నాకు ఆ టైంలో అలా ఎవరు లేరు అన్నమాట. అందువల్ల ఆ సిచ్యువేషన్ రావడం అలా ట్రై చేయడం. ఏంటి అసలు ఆ సిచ్యువేషన్ రావడానికి గల కారణం ఏంటి? ఆ సిచ్యువేషన్ ఏంటంటే చాలా అన్ని రకాలుగా అంటే నాలుగు వైపులు అన్నమాట. ఒకటి, నా సొంత వాళ్ళు నన్ను అర్థం చేసుకోకపోవడం, నా టాలెంట్ని బయట వాళ్ళు కొంతమంది ఎక్కువగా టార్చర్ చేయడం, ఇలా చాలా రకాలుగా అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నన్ను ఒక సెంటర్లో పెట్టేసి తొక్కి పెట్టేసినట్టు అయిపోయింది అనమాట. ఆ సిచ్యువేషన్ ఏం చేయాలో తెలియక అలా మరి ఎలా బయటకు వచ్చారు దాని నుంచి? అలాగే ఫ్రెండ్, ఒక స్టార్ మేకర్లో ఒక పరిచయం అయింది, ఇంకా వెంకటేష్ అనే ఒక అబ్బాయి, వీళ్ళిద్దరు మోటివేషన్ వల్ల బయటకు వచ్చాను. లేకపోతే ఒకసారి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అమ్మ నాన్న ఉన్నప్పుడు బాగానే ఉంటుంది సపోర్టింగ్. వాళ్ళు చనిపోయిన తర్వాత అక్క వాళ్ళకి పెళ్ళి అయిపోవడం, అన్నకి పెళ్ళి అయిపోవడం, వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ లైఫ్లో బిజీగా ఉండడం, దానివల్ల ప్లస్ నేను సింగింగ్ చేస్తానన్న వాళ్ళకి నచ్చేది కాదు. నాకైతే సింగింగ్ విషయంలో వాళ్ళైతే ఏం సపోర్టింగ్ చేయలేదు. వద్దానని వారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఏంటి మీ తమ్ముడు ఫీమేల్గా పాట పాడుతున్నాడు అని అనడంతో రోజు గొడవలు అయ్యేవి. ఇంకా వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టారు నా వల్ల, వాళ్ళు ఎందుకు మాటలు కాయడం అని వచ్చేసాను. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు? ఇప్పుడు వాళ్ళతో ఉండట్లేదు? లేదు లేదు. మరి వాళ్ళు ఏమైనా మళ్ళీ ఫోన్ చేసి రమ్మనటం అలాంటివి ఏమన్నా? వాళ్ళు పిలవలేదు, నేను కూడా వెళ్ళలేదు. ఇప్పటికీ లేదు. ఇప్పటికీ అసలు ఎప్పుడైనా మాట్లాడుకోవడం, కాల్స్ కానీ మెసేజ్ కానీ? చిన్నక్క భావాలకి తెలియకుండా నాకు చటిగా చేసేది అప్పట్లో, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కానీ అప్పుడప్పుడు ఎప్పుడో. అంటే ఇదంతా ఓన్లీ మీ వాయిస్ ఫీమేల్గా ఉండటం వల్లే వాళ్ళు దూరం పెట్టారు మిమ్మల్ని? యా, అంటే పాటలు పాడటం వల్ల. పాటలు అంటే ఇష్టం లేదు వాళ్ళకి, ఏదైనా పని చేసుకొని ఉండొచ్చు కదా అనేసి. నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఇవి అండ్ కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్ వాళ్ళు కూడా.